అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రైతు డిక్లరేషన్ చేసినప్పుడు పెద్దలు తామర రాజనర్సమ గారు కోదండ్రెడ్డి గారు ప్రీతం గారు ఇతర సభ్యులందరి సూచనల మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ధరణి పోర్టల్ రద్దు అని చెప్పినందుకు ధరణి పోర్టల్ ను తీసి బంగాళాఖాతంలో ఇస్తుంటాం కాంగ్రెస్ అధికారంలోకి రాండని అని చెప్పి రాహుల్ గాంధీ గారి చేత ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ లోపల జరగాల్సిన నష్టమంతా జరుగుతుంది ఇయాల మీ భూములు గుంటుకొని దాదాపుగా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద గుంటుకుంటే 8,500 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి వాడు ఎవడో పిచ్చోడు మా ధరణి తీసేస్తా ధరణి తీసేస్తాడు వాడు అని బొందా ఎవరి కోసం తెచ్చిన ధరణి మొత్తం లంచగొండలై దొంగలై పైదవకారులై రైతుల రక్తం దాగిన వాళ్ళని తీసి పడేసి పక్కకు పెట్టి అలా వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణం తెచ్చిన బ్రహ్మాండమైన డిజిటలైజేషన్ చేసినాం 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యూటేషన్ చేసుకొని సంతోషంగా పోతున్నాం ఎంతోమంది నాకు అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొనుక్కొని భూములు కొనుక్కొని నాకు మెసేజ్ పోతున్నారు థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ కంటిన్యూ అని మేమేమంటున్నాం ఇంత ఎంత మంచిగా చెప్పినాం మేము స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు హక్కులు కాపాడతాము వాళ్ళకి నష్టం రాని అది మా పాలసీ అని చెప్పినాం స్పష్టంగా